ఎంన్యూస్కి స్వాగతం. జన సైనికులకు, వీర మహిళలకు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనేదే తన జీవిత ఆశయమని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ జన్మదిన వేడుకలను పిఠాపురం నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ పిల్లా శ్రీధర్ చేత జనసేన కార్యకర్తలు, నాయకులు కేక్ ను కట్ చేయించారు. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ ను ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిరుపేదలకు డాక్టర్ పిల్లా శ్రీధర్ చేతుల మీదుగా బట్టలు, దుప్పట్లను పంపిణీ చేశారు. కాగా పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి వేలాదిగా జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు కందరాడ గ్రామానికి తరలివచ్చి డాక్టర్ శ్రీధర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా స్వగృహానికి వచ్చి నన్ను విష్ చేసిన జన సైనికులకి, వీర మహిళలకి, ముఖ్యంగా నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒకప్పుడు మా కుటుంబంలో 5 మనుషులు ఉండేవాళ్ళం. అది నెమ్మదిగా మా ఊరంతా మా కుటుంబం కింద మమ్మల్ని ఆదరించారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం అన్నది నా కుటుంబంలో భాగమని నేను మనస్ఫూర్తిగా ఈరోజు చెప్పగలుగుతున్నాను. నా కుటుంబంలో కష్టం వస్తే ఏ విధంగా ఆదుకుంటానో అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఏ కుటుంబంలో కష్టం వచ్చినా కూడా నా సొంత కుటుంబంలో వారికి కష్టం వచ్చినట్టు నేను భావిస్తాను. వాళ్ళకి ఏ విధంగా అన్నా సహాయం చేయడానికి నేను రెడీగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా అధినేత కళ్యాణ్ గారు సిద్ధాంతాలు, ఆశయాలు కూడా అదే. అవి నచ్చే నేను జనసేన పార్టీలో చేరాను. జనసేన పార్టీలో చేరిన మరుక్షణం నుంచి నా కుటుంబం రోజు రోజుకి పెరుగుతూ ఉంది, మా బలం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆయన ఆశయాలని, సిద్ధాంతాలని జనంలోకి మరింత బలంగా తీసుకెళ్తాం. మేము రానున్న రోజుల్లో మా అధినేత మంచి గుణాలు, మంచి లక్షణాలు కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ లాంటి వారిని ముఖ్యమంత్రి చేయడానికి నేను అహర్నిశలు కష్టపడతాను. దానికోసం ఎటువంటి త్యాగానికైనా నేను సిద్ధపడతాను. మా జన సైనికులందరితో కలిసి నేను ఒక జన సైనికుడిగా కష్టపడి రేపటి రోజున ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గంలో గాజు గ్లాస్ గుర్తుని గెలిపించుకుంటాం. అదేవిధంగా మా కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని, మళ్ళీ పుట్టినరోజు నాడికి మా కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.